కొమరం భీమ్ను కించపరిచేలా ట్రిపుల్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ స్వయం బాపురావు. కొమరం భీమ్ తలపై ఒక మతానికి చెందిన టోపీ పెట్టారని మండిపడ్డారు. దర్శకుడు రాజమౌళి సినిమాను ఇలానే మొండిగా తీస్తే ఆదివాసీలు థియేటర్లు దాడులు. ఎంపీ స్వయం బాపురావుతో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం బీజేపీ ఎంపీ స్వయం బాపురావు ఆ సినిమా విడుదల పట్ల తీవ్ర అభ్యంతరం కించపరిచే విధంగా పాత్రలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ స్వయం బాపురావు గారు ఉన్నారు. సార్, ఏంటి ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి మీరు కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు, నిన్న దాన్ని చూసాం, ఏంటి అసలు మీకున్న డిమాండ్స్? ఏంటి వాస్తవంగా కుమ్రం భీము దేనికోసం పోరాటం చేసిండో దానికోసం తీస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎవరైతే చంపిన వాళ్ళ దుస్తులు పెట్టి ఇవాళ కుమ్రం భీమును హిందువుగా కాకుండా ముస్లింలుగా చూపెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పైజామా పెట్టిండు, దాంతోపాటు సుర్మలు పెట్టడం జరిగింది, దాంతోపాటు టోపీ పెట్టుకొని కుమ్రం భీమును ముస్లిం సోదరుడుగా చిత్రీకరించి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజమౌళి గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలు వెంటనే తీసేసి ఏదైతే ఆదివాసీ బిడ్డగా ఆదివాసుల కోసం పోరాటం చేసింది కాబట్టి ఆయనకు ఆదివాసీ బిడ్డగానే చూపెట్టడానికి ప్రయత్నం చేయాలి. సినిమా కేవలం టీజర్ మాత్రమే రిలీజ్ అయింది, ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. అందులో ఇదంతా ఉందని మీరు భావిస్తున్నారా? అంటే మీకున్న సమాచారం ఏంటి? అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసినారో అది టీజరు, టీజర్లో స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే టోపీ పెట్టుకోవడం, అంటే వాస్తవంగా ఆదివాసులు ఏనాడు కూడా టోపీ పెట్టుకోరు, ఆదివాసులు కేవలం పట్క చుట్టుతారు, దాని తర్వాత ధోతి పెట్టుకుంటారు, దాని తర్వాత బొట్టు పెట్టుకుంటారు, దాని తర్వాత ఈ సుర్మలు విరుమలు పెట్టరు. కాబట్టి ఇవన్నీ కూడా ఊహాగానాలు చేసి ఒక వీరునితో పాటు ఆదివాసీ సమాజాన్ని అందరినీ కూడా అవమానపరిచే విధంగా వాళ్ళని కించపరిచే విధంగా తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదనేది కూడా ఈ సందర్భంగా. మీరు రాజమౌళి గారితో మాట్లాడే ప్రయత్నం కానీ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ టీంతో మాట్లాడే ప్రయత్నం కానీ ఏదైనా చేశారా, వాళ్ళు అందుబాటులోకి వచ్చారా, ఏం జరుగుతుంది? నేను నిన్న మొన్న రాజమౌళి గారితో వాళ్ళ పాత నంబరుకు మేము ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోను వేరే పోలీస్ డిపార్ట్మెంట్ బెంగళూరు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండడం వలన మాకు రాజమౌళి గారి ఫోను అందుబాటులో దొరకలేదు. అది మేము ప్రయత్నం చేస్తున్నాం, తర్వాత త్వరలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీరు డిమాండ్ చేస్తున్నారు అందులో ఉన్నటువంటి కొమరం భీముకు సంబంధించిన పాత్రలో ఆ టోపీ పెట్టొద్దు, ఆ సుర్మా పెట్టొద్దు, ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైతే ఏంటి పరిస్థితి? మేము రాజమౌళి గారికి ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ఒకవేళ మీరు సుర్మాలు పెట్టి పైజామాలు పెట్టి టోపీలు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేస్తారనంటే సినిమా థియేటర్లు కూడా ఆదివాసులను తగలబెడతామని కూడా ఈ సందర్భంగా రాజమౌళి గారికి హెచ్చరించడం జరుగుతుంది. అంటే ఇందులో మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారా కుమ్రం భీమును కించపరిచే విధంగానే పాత్రలు ఉన్నాయని చెప్పి ఏదైనా తెలుసుకున్నారా పూర్తి స్థాయిలో? అంటే పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు ఏదైతే దాంట్లో టీజర్లో చూపెట్టినారో అందులో క్లియర్గా కనబడుతుంది. అంటే కుమ్రం భీముకు ఒక పక్కనేమో బాణాలు చూపెడతాడు, నీళ్ళలో చూపెడతాడు, అది ఒకంత ఓకే. కానీ ఏదైతే లాస్ట్కు నడిచి వచ్చే సీన్ ఏదైతే ఉన్నదో అందులో పైజామా ఉన్నది, టోపీ ఉన్నది, సుర్మా ఉన్నది. కాబట్టి స్పష్టంగా ఈ విధంగా చేసిండు అంటే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కుమ్రం భీమును ఏదో రకంగా చూపెట్టాలనే ప్రయత్నం జరుగుతుందేమో అని మాకు అనుమానం ఉన్నది. కాబట్టి అలాంటిది ఎలాంటి సీను లేకుండా మా ఆదివాసులను కించపరచకుండా మా ఆదివాసీ వీరుడు ఆయన పోరాటాల వలన మాకెంతో లాభం జరిగింది ఆదివాసులకు. ఆదివాసీలు ఎవరు కూడా ఇప్పటి వరకు కొమరం భీమును ఆ విధంగా చూడలేదు. అది కొమరం భీము చరిత్ర కాదు, కానీ కొమరం భీమును ఉన్నట్టు కాకుండా లేనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం రాజమౌళి చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమాలో ఆ పాత్రను మార్చాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాదని అదేవిధంగా మొండిగా సినిమా విడుదల చేస్తే థియేటర్లలో సినిమాను ఆడనిచ్చేది లేదంటూ కూడా బీజేపీ పార్లమెంటు సభ్యుడు స్వయం బాపురావు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.